ప్రజెంట్ జనరేషన్ చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు మనం గమనించే ఒక కామన్ ఎలిమెంట్ ఉందండి, అదే స్మార్ట్ ఫోన్. ఇక దాని యాక్సెసరీస్ అదేనండి, హెడ్ ఫోన్స్, ఇయర్బడ్స్ వాడని వారు లేరు అంటే నిజమే కదా. 90% మంది లైఫ్లో ఇవి ఒక పార్ట్ అండ్ పార్సెల్ అయిపోయాయి. అవి పెట్టుకొని ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో ఇష్టమైన మ్యూజిక్ని ఎంజాయ్ చేయటం చాలామందికి అలవాటైపోయింది. అసలు ఏ పని చేస్తున్నా అవి మాత్రం ఉండాల్సిందే, లేదంటే చేసే పని కూడా చాలా స్లో అయిపోతుంది. రోడ్ క్రాస్ చేయనివ్వండి, బస్ ఎక్కండి, ట్రైన్ ఎక్కండి, ఏదన్నా ఉండండి, మంచి సౌండ్ పెట్టుకుని కిక్ వస్తుందని యూత్ ఫీలింగ్. కానీ వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యూత్, అలాగే చిన్నపిల్లల్లో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి ఓ అధ్యయన వేదిక బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్లో ఒక ఆర్టికల్ని ప్రచురించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు ఓ అంచనా. ఈ నేపథ్యంలో సురక్షితం కాని హెడ్ ఫోన్స్, ఇయర్బర్డ్స్ వినియోగంపై అమెరికాలోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా పరిశోధనల బృందం ఓ అధ్యయనం చేసింది. సాధారణంగా పెద్దవారిలో అయితే 80 డెసిబెల్స్, పిల్లల్లో అయితే 75 డెసిబెల్ శబ్దం మించకూడదు. కానీ ప్రస్తుతం ఈ పరికరాలు వినియోగించడం ద్వారా సరాసరిగా 105 డెసిబెల్ శబ్దాన్ని వింటున్నట్టు ఆ నివేదికలు చెప్తున్నాయి మనకు. ఇలాగే కనుక కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో యూత్ వినికిడి సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగంతో, హెడ్ ఫోన్స్, ఇయర్బడ్స్ వంటి వాటితో మ్యూజిక్ వినడంతో పాటు భారీ శబ్దాలుండే మ్యూజిక్ ఈవెంట్లకు హాజరవడం వల్ల కూడా యూత్లో వినికిడి లోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. సో మీ ఇష్టం, మీ చెవులు, మీ మ్యూజిక్, మరి ఏం చేస్తారు బాగా ఆలోచించుకోండి.